అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఇది స్వచ్ఛమైన నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ కృష్ణుడు విష్ణువు ఎనిమిదో అవతారంగా ఉండగా రాధా లక్ష్మీదేవత అవతారంగా చెప్పబడింది కృష్ణునికి అనేక మంది భార్యలున్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే రక్షించడంలో భాగంగానే అతను చాలా మందిని వివాహం చేసుకున్నాడు రాధా మరియు కృష్ణ అనే పదాలలో ఏ ఒకటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి వారి దైవ ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది అనటంలో ఆశ్చర్యం లేదు ఏదేమైనా రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవటం మాత్రం భక్తులను బాధించే విషయమే రాధాకృష్ణుల వివాహం జరగకపోవటానికి గల కారణాల గురించి చాలా కథలు ప్రబలంగా ఉన్నాయి రాధాకృష్ణుల వివాహం జరగకపోవటానికి గల కొన్ని కారణాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు మరియు రాధా వారి పూర్వ జీవితంలో గోలక్ లో నివసించేవారు కృష్ణుడు తన భార్య వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు ఆ సమయాన రాధ అక్కడ లేదు ఆమె వచ్చి వారిద్దరిని చూసి చాలా బాధపడింది ఆమె కోపంతో కృష్ణుడిని దుర్భాషలాడటం మొదలుపెట్టింది ఈ పరిణామం వీర్జకు నచ్చలేదు అందుచేత ఆమె ఒక నదిగా మారి ఎప్పటికీ కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయింది ఈ పరిణామంతో కృష్ణుడు చాలా నిరాశ చెందాడు రాధ కూడా కృష్ణుడితో మాట్లాడుటకు సంసిద్ధత వ్యక్తపరచలేదు తద్వారా రాధాకృష్ణుల మధ్య ఆఘాదం పెరిగిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చలించలేదు చివరకు స్నేహితులు సన్నిహితులు కూడా రాధ మనసు మార్చే ప్రయత్నాన్ని చేశారు రాధకు శ్రీధాముని శాపం శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీధాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకు ఆగ్రహం తెప్పించింది ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతికి దుర్భాషలాడటం సరైన మార్గం కాదని చెప్పటానికి ప్రయత్నించాడు మరియు కృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమను అతని బాధను వివరించే ప్రయత్నం కూడా చేశాడు కానీ రాధ కృష్ణుడు చేసిన నిర్వాహకంతో తీవ్రంగా బాధపడిన ఎడల కృష్ణుని క్షమించే ఆలోచనను కూడా చెయ్యని పక్షంలో శ్రీధాముని కూడా దుర్భాషలాడటం మొదలుపెట్టింది తద్వారా శ్రీధాముడు రాధను మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారిని వివాహం చేసుకోలేదని శపించాడు తద్వారా రాధ మరుసటి జన్మలో రిషభునికి కృతికి సంతానంగా జన్మించింది రాధా మరియు కృష్ణుల ప్రేమ గోకులంలో చిగురించింది మరియు అందరి హృదయాలను చేరుకుంది కానీ చివరికి కృష్ణుడు క్రూరుడైన తన సొంత మామయ్య కంసుని చంపే ఉద్దేశంతో ఆ స్థలాన్ని వదిలి వచ్చింది కర్ణుడి చావుకు అనేక కారణాలంటారు అలాగే రాధాకృష్ణుల ప్రేమకు మధ్య అవాంతరాలు ఎన్నో అంతటి దేవుడైనా చివరికి రాధ మనసుని గెలవలేకపోవటం శోచనీయం కానీ దేవుని ప్రతి చర్యకు కూడా ఒక అర్థం పరమార్ధం ఉండే ఉంటుంది కదా రాధ ఒక వైశ్యరాయన్ను వివాహం చేసుకుందని నమ్ముతారు రాధ తాను వివాహం చేసుకున్న ఇంటిలో తన వియుక్త ఆకృతిని స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరిందని భక్తుల నమ్మకం అంతేకాక ఆమె లక్ష్మీదేవి అవతారం అవతారం చాలించిన పిదప తిరిగి తన లోకాన్ని చేరుకుందని నమ్ముతారు కానీ మరో కథ ప్రకారం లక్ష్మీదేవి అంశ రుక్మిణీదేవిగా చెప్తారు పెళ్లి చేసుకోవటానికి కృష్ణుని ప్రతిపాదనను తిరస్కరించినట్లు మరో ఉంది వీరి ప్రేమ అమరం అమోఘం అలాగే రాధాకృష్ణుడు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు అంతేకాక రాధాకృష్ణుడికి తన ఆత్మ బంధువుగా ఉండేది కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం మరియు అందరి దేవతల వెనక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు అటువంటి సందర్భంలో తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలడు భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు రాధాకృష్ణులు ప్రేమకు స్వచ్ఛమైన రూపం మరియు వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట వంటిది ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబంధం కాదు అనిర్వచనీయమైంది ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమ అంటే రాధాకృష్ణులే మొదట స్ఫురణకు వచ్చేది జీవితంలో అన్నిటినీ పొందగలిగిన కృష్ణుడు ఏదైనా కోల్పోయాడంటే అది రాధ ప్రేమే అంతగా కృష్ణుని మనసునే కలచివేసిన అంశంగా రాధ మిగిలిపోయింది భౌతిక భావాలకు ప్రేమకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసిన ప్రేమ రాధాకృష్ణులది వారి ప్రేమ మీరాభాయి దగ్గర నుండి కబీర్ దాస్ వరకు ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది ఈనాటికి ప్రేమికులను లేదా పెళ్లైన ముచ్చటైన జంటను పోల్చాలి అంటే రాధాకృష్ణుల వలనే ఉండమని దీవిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ విశ్వమే అంతమైన వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలుచుంటుంది సో చూశారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి